పటాభద్రుల ఎంఎస్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణకు మధ్యలో గ్రాడ్యుయేట్స్కు సౌకర్యం ఉండేందుకు గాను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ చిత్తూరు శంకర్ ప్రారంభించారు. అభ్యర్థి ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణతో కలిసి ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ముస్తాబాద్ లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యం బలపడాలంటే పట్టభద్రులు తమ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని, తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నిరుద్యోగుల పట్టభద్రులకు నిరుద్యోగ భృతి అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాచర్ల వెంకన్న, సలావుద్దీన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ గౌడ్, వడ్లకొండ చంద్రం, కదిరి పరిశ్రమలు, బండారి మల్లేశం, స్వామి గౌడ్, జనగామ శ్రావణ్, తుమ్మ రాజేందర్, వరప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీరందరూ రాజకీయ నాయకులు చూసుంటారు, ఎమ్మెల్సీలే కానీ మొదటిసారిగా విద్యా రంగం నుంచి. ఎందుకంటే సమాజం బలోపేతం కావాలి అన్న, సమాజం పరివర్తనం చెందాలి అంటే విద్యా వైద్య నమస్తే అండి. నేను మీ ప్రసన్న హరికృష్ణ, పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఇక్కడ అభ్యర్థిని. ఈరోజు ముస్తాబాద్ కేంద్రం లోపల, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్ ఎన్రోల్మెంట్ కేంద్రం, అది ఉచితంగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ను ఈరోజు మొత్తం దేశంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్ గారు, డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యం లోపల వారి చేతుల మీదుగా ఈ ఉచిత హెల్ప్ లైన్ సెంటర్ ముస్తాబాద్ పట్టణం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. మన ఓటు అనేది ఒక ఆయుధం. దాన్ని ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ వే లోపల వినియోగించుకోగలుగుతామో మన హక్కును మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలి అన్న, రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్న, మన తప్పనిసరిగా బాధ్యతగా ఒక ఓటును మనం ఈ ఎన్నికల లోపల మనం వేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఎన్రోల్మెంట్ చేసుకుందాం, చేపిద్దాం. సో కాబట్టి అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకోండి. ఈరోజు పట్టభద్రుల ఎంబీసీ పట్టభద్రుల నమోదు ముస్తాబాద్ కేంద్రాన్ని ఓపెన్ చేసిన సందర్భంలో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఆ ఉదయపూర్వంలో ప్రసన్న హరికృష్ణ గారికి సపోర్ట్ చేసి మెజార్టీ